నా గుండె మీద ఒట్టే చెప్తున్నాను, సినిమా బ్లాక్ బస్టర్. బ్రో ఛాలెంజింగ్ స్టార్ దర్శన్, రాబర్ట్ ఎలా ఉంది అన్న? అసలు రాబర్ట్ అని టైటిల్ తీసేయాలన్న, డి బాస్ ఛాలెంజింగ్ స్టార్ అని పెట్టామన్నా. నీ అమ్మ ఏముందన్న సినిమా అయితే? అసలు నిజంగా ఎన్ని సినిమాలు చూసినా ఈ సినిమాకి అసలు గూస్ బంప్స్ అన్న, వేరు చేసిన అసలు లెవెల్ వేరన్న. అసలు ఒక్కొక్క సినిమాలు అన్నీ అంటే రొటీన్ స్టోరీస్ ఉంటాయి కానీ డిఫరెంట్ అన్న మొత్తం మీద అయితే. అసలు పిచ్చెక్కిచ్చేసిండన్న, ఈ వయసులో కూడా హైలైట్ ఉన్నాడన్న. ఇందులో రెండు షేడ్స్ ఉన్నాయి కదా, గడ్డం గెటప్తో గడ్డం లేకుండా. ఒకటే చెప్తున్నా, ఇంటర్వెల్ బ్యాంగ్లో ఒకటి ఉంటుంది, చూసిరనుకో ఫిదా అయిపోతారు మీరు. అసలు నేను చెప్పాను ఇదంతా ఇంటర్వెల్ బ్యాంగ్లో చూడండి, అంతే మాస్క బాస్ ఇచ్చి పడేసిండు అన్న మొత్తానికి. అన్న మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్కి ఎంత క్రేజ్ ఉందో కన్నడ ఇండస్ట్రీలో అంత క్రేజ్ ఉంది అన్న అన్నకి. నిజంగా అన్న చాలా వచ్చాడు కదా మన ఇండస్ట్రీకి. అంటే అన్న ఫస్ట్ టైం వచ్చినా గట్టికి ఇచ్చి ఓడేసాను కదా అన్న. అరే ఇన్ని థియేటర్లో ఓడేశాడు అన్న, కేజీఎఫ్కి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి వచ్చింది. సో కేజీఎఫ్ రికార్డ్స్ ఎన్ని బద్దలు కొట్టిరో ఈ తెలుగులో, మళ్ళీ ఈ సినిమా అన్ని రికార్డ్స్ బద్దలు కొట్టింది అన్న. మళ్ళీ ఈ సినిమా రికార్డ్స్ బద్దలు కొట్టాలంటే మళ్ళీ కేజీఎఫ్ 2 రావాల్సిందే అన్న. బాహుబలిని మించి కేజీఎఫ్ని మించి ఉందన్న సినిమా. అంటే మళ్ళీ కేజీఎఫ్ 2 గురించి వెయిటింగ్ అన్న, అదైతే ఎట్లుంటో తెలియదు కానీ గట్టికి ఇచ్చి పడేసిన రాబర్ట్ అన్న మాత్రము డీబాసే అన్న, ఛాలెంజింగ్ స్టార్ అన్న. మంగ్లి మెయిన్, మంగ్లి సీరియస్గా మంగ్లి అక్క మస్తు వాడినావు, కన్నే అదిరింది నిజంగా, మస్తు అనిపించింది నాకైతే థియేటర్లో. నిజంగా మీరు కలిస్తే మాత్రం మనస్ఫూర్తిగా హక్ తీసుకోవాలని ఉందక్క నాకైతే. సీరియస్గా చాలా బాగా పాడారు సాంగ్ అయితే, అది మూవీ అయితే చాలా బాగుంది అన్న. ఇందులో జయపతి బాబు అన్న, నీ అమ్మ ఏం చూపెట్టినన్న షేడ్స్ అయితే. జయపతి బాబుకి మళ్ళొక ఇక తెలుగు ఇండస్ట్రీలో మొత్తం గుంజేసుకుంటారన్న, నెక్స్ట్ మీ వచ్చినా పోయి మాట్లాడుకుంటారన్న జయపతి బాబు దగ్గర. సో అంత విలన్గా మస్తు యాక్ట్ చేసిండన్న, జయజానికి నాయకుల పరి గురించి ఆలోచించిండ. ఇందులో వేరే డిఫరెంట్ ఉంటుంది ఇంకా మొత్తం. ఇక అంతా కాదు కానీ డీబాస్ అన్నకు దండం, హైలైట్ అన్న ఛాలెంజింగ్ స్టార్. హీరోయిన్ ఎంత క్యూట్గా ఉంది తెలుసా, మస్తు ఎక్స్పోజింగ్ చేసిందన్న నాకు అలా నచ్చింది. సో అది నేను చెప్పాను, మూవీ అయితే బ్లాక్ బస్టర్ వచ్చి వాచ్ చేయండి. ఇక చూడకపోతే ఇక మీ ఇష్టం అన్నది, ఎందుకంటే కన్నడ మూవీలు అని చెప్పి లైట్ తీసుకుంటారు. సో మంచి కంటెంట్ మూవీ, కన్నడ మూవీస్ కన్నడ మూవీ అంతే. బ్రో రాబర్ట్ ఎలా ఉంది? డీబాస్ దర్శన్, డీబాస్ మాస్ అన్న, డీబాస్ అంటే మాసే చెప్పాలి. నేను దర్శన్కి డయాట్ ఫ్యాన్ అన్న. నా కన్నడ ఇండస్ట్రీలో పునీత్ రాజ్ కుమార్ దర్శన్ మూవీస్ కంపల్సరీ చూస్తాను నేను. కన్నడలో రిలీజ్ అయినా కన్నడలో వెళ్ళిపోతాను, పీవీఆర్లో అక్కడిక్కడ రిలీజ్ అవుద్ది వెళ్ళిపోతాను. ఈ మూవీ అన్న దర్శన్ నెక్స్ట్ లెవెల్ అన్న, యాక్టింగ్ అయితే పీక్స్ అసలు దర్శన్ది. సినిమాలో స్టార్టింగ్ 15 మినిట్స్ ఉంటుంది, దాని తర్వాత నుంచి జయపతి బాబు క్యారెక్టర్ ఎంటర్ అయిన తర్వాత సినిమా ఒక లెవెల్లో తీసుకుపోతుంటాడు అన్న సినిమా. అది మంగ్లీ సాంగ్ ఉంటుంది ఒకటి, అది సాంగ్ ఇంత హైలైటో. అందులో హీరో డ్రెస్సింగ్స్ కానీ క్లాస్గా ఉంటాడు అన్న, మొత్తం ఒక నీట్గా వెళ్ళిపోతుంటుంది. ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంటుంది అన్న, వాటర్లో ఫైట్ ఉంటుంది అన్న, రామ్ లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు. ఆ సీన్లో మా డీబాస్ది బాడీ ఉంటుంది అన్న, ఆ ఫైట్లో చెప్తుంటే గూస్ బంప్స్ అన్న, మళ్ళీ ఇంకోసారి సినిమాకి వెళ్ళాలనిపిస్తుంది. ఆ రేంజ్లో ఉంది సినిమా అయితే. కన్నడలో అయితే అన్ని రికార్డులు అన్న, కేజీఎఫ్ అంటారు కదా, కేజీఎఫ్ రికార్డు ఇరిగిపోద్ది కన్నడలో ఈ మూవీతో. ఎందుకంటే ఈ మూవీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ట్విస్ట్ ఉంటుంది ఆడియన్స్కి, మైండ్ బ్లాక్ అయిపోతుంది ఆడియన్స్కి అయితే దర్శన్ గురించి. ఇంకోటి మన జై శ్రీరామ్ సాంగ్ అయితే విజువల్గా అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అన్న. ఈ వీక్లో మాస్కి యాక్షన్స్కి బెస్ట్ మూవీ అయితే డీబాస్. ఆల్రెడీ 2019లో కురుక్షేత్రం సినిమా వచ్చింది, కాకపోతే అది మల్టీ స్టార్. అవునా, ఇప్పుడు సింగిల్గా వచ్చాడు. కురుక్షేత్రం కూడా చూశానన్న, ఇది దానవీర సునాకన్న, ఇది సింగిల్గా వచ్చాడు కదా, సింగిల్గా వచ్చి రికార్డులు కొట్టాడు అన్న. ఎందుకంటే ఏర్పడే ఛాన్సెస్ ఉందా తెలుగులో గట్టిగా? తెలుగులో కంపల్సరీ అన్న. మాస్క్ అయితే గట్టిగా స్ట్రాంగ్ అవుతాడు దర్శన్, ఎందుకంటే ఆయన ప్రీవియస్ మూవీ కూడా యజమాని వస్తుంది అనుకున్నాము, రాలేదు. అది కూడా వచ్చి ఉంటే ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, ఎందుకంటే ఆయన బాడీకి కానీ ఆయన డైలాగ్ డెలివరీ కానీ మన చెప్పాలంటే ఇంకో పవర్ స్టార్ అయినా సింపుల్ సిటీ అన్న. దర్శన్ అంటే సింపుల్ సిటీ, డీబాస్ అంటేనే సింపుల్ సిటీ. ఇక్కడ మన కొంచెం స్పీడ్ పెంచినట్టు అనిపిస్తుంది, పాన్ ఇండియా సినిమాలు వారాన్ని కూడా వస్తుంది, పొగర్ వచ్చింది ఇప్పుడు ఇది వచ్చింది. అవునన్న, నెక్స్ట్ కూడా పునీత్ కూడా రాబోతుంది, పునీత్ యువరత్న వస్తుంది. అంటే బ్యాక్ టు బ్యాక్ మూవీస్ వస్తున్నాయి అన్న, కానీ కంటెంట్ ఇంపార్టెంట్ అన్న. ఇదైతే కంటెంట్ బెస్ట్ కంటెంట్ అన్న. పొగరులో కొంచెం డిసప్పాయింట్ అయినా ఇది మాత్రం ఎక్స్ట్రాడినరీ కంటెంట్. సినిమాని అయితే తప్పకుండా చూడాలి, నా గుండె మీద ఒట్టే చెప్తున్నాను సినిమా బ్లాక్ బస్టర్. రాబర్ట్ ఎలా ఉంది అన్న? రాబర్ట్ అయితే సూపర్ అన్న. ఈ వీక్ మొత్తము కామెడీకి సంబంధించిన సినిమాలు వచ్చినాయన్న. నేనైతే మాస్ లెవర్ని అయినా మాస్ సినిమాలు అయితే ఎక్కువ ఇష్టపడతాను,
కాబట్టి టైలర్ చూసి టైలర్లో ఏదో కొంచెమన్నా మాస్ ఉంటుందని ఈ సినిమాకి వెళ్ళినా సినిమాకి వెళ్ళినాక తెలిసిందన్న సినిమాల ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయన్న. అదే కదన్న మాస్ అంటేనే ఫైటింగ్స్ అన్న. ఫైటింగ్ కోసమే మెయిన్ థింగ్, ఫైటింగ్స్ కోసమే వెళ్ళినా సినిమాలో అయితే కిరాక్ ఉన్నాయన్న ఫైటింగ్స్. సినిమాలో ఒక పాట అన్న మన మంగ్లీ వాడింది పాట కూడా కిరాక్ అంటే కిరాక్ ఉందన్న. దర్శన్ అన్నది ఫస్ట్ టైం చూసినానా నేను. అన్ననే డీ బాస్ అంటారంట, చాలా రకాలుగా అంటారంట. మన తెలుగులో మన పవన్ కళ్యాణ్ అన్నకు ఎంత క్రేజ్ ఉందో కన్నడలో కూడా అంత పవర్ ఉందంట తెలీదు. ఈ సినిమా చూసినాక నిజమే అన్న, అందరు ఆ మాటలు అన్నారు కదా ఆ మాటలన్నీ నిజమే అన్న. పవన్ కళ్యాణ్కు ఉన్నంత క్రేజ్ ఉండాల్సింది అన్నకి, అట్లా యాక్టింగ్ చేసిండు. ఇంటర్వెల్ సీన్ అన్న కిరాక్ అన్న సూపర్. అసలు సినిమా టోటల్గా అయితే సూపర్. అదే చెప్తున్నా కదా అన్న, పాటలు కానీ మొత్తం సినిమా స్టోరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ కిరాక్ అన్న సూపర్. అసలు ఈ సినిమాని చూసిన తర్వాత అన్న నేను ఫ్యాన్ అయిపోయాను అన్న, అట్లా యాక్టింగ్ చేసిండు. సినిమా స్టోరీ అయితే కిరాక్ అన్న ఎట్లనో నార్మల్గా ఉంటుంది అనుకున్నా, టైలర్ చూసి అయితే సినిమాకైతే వెళ్ళినా చెప్తున్నా కదా అన్న, సినిమాలో ఒక్కొక్క సీన్లు చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి అన్న. అట్లుందన్న ఇచ్చి పడేసిన హనుమాన్ సాంగ్ ఉంది, శ్రీరాముడి ఎలా ఉంది సూపర్ అన్న. కిరాక్ ఉంది పాటను అయితే చూసి సాటిస్ఫాక్షన్ అయినా, కిరాక్ ఉంది సూపర్ అన్న. సినిమాని మొత్తం ఓవర్ టోటల్గా అయితే సినిమా అయితే సూపర్ అన్న. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కదా కన్నడ నుంచి, కేజీఎఫ్ వచ్చింది, ఇప్పుడు ఇది వచ్చింది అన్న. ఇంకోటి అన్న, కేజీఎఫ్ వచ్చి తెలుగులో అన్ని రికార్డులు బద్దలు కొట్టింది కదా అన్న. ఇప్పుడు కేజీఎఫ్ రికార్డులు కూడా మన ఈ రాబర్ట్ సినిమా బద్దలు కొడుతుంది కిరాక్ అన్న. ఒకటంటే ఒకటి లైన్కి వస్తేనే ఉన్నాయి మన తెలుగు ఇండస్ట్రీ మీదకి, ఒక దారి చేస్తేనే ఉన్నాయి అవి, ఒకదాని వెంబడి ఒకటి. ఇప్పుడు మళ్ళీ దీన్ని బద్దలు కొట్టాలంటే మన కేజీఎఫ్ 2 అన్న, అక్కడ కన్నడ నుంచి ఇంకా తెలుగులో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు ఉన్నాయి వాటితోనైతే పోల్చాను. మన తెలుగు సినిమా తెలుగు సినిమాలే అవి అవే. కాకపోతే ఈ సినిమాని బద్దలు కొట్టే రికార్డులు అంటే కేజీఎఫ్ 2 అన్న. అదే అన్న. బ్రో రాబర్ట్ ఎలా ఉంది, డీ బాస్ దర్శన్? బ్రో రాబర్ట్ డబ్బింగ్ సినిమా బ్రో, నేను ఇప్పటివరకు డబ్బింగ్ సినిమా ఎక్కువ చూడాను. మా ఫ్రెండ్ ఏదో బలవంతం చేస్తే నేను ఇక్కడికి వచ్చిన. సినిమా చూసిన సినిమా సేమ్ కేజీఎఫ్ ఫైట్స్ ఎట్లుంటే అట్లుంది, మినిమమ్ ఉంది సినిమా అయితే హిట్ అవుతుంది. బ్రో మాస్ ఎలిమెంట్స్, మాస్ ఫైట్స్ అంటే ఎట్లా పెట్టారు? మాస్ ఫైట్స్ అంటే రియల్గా ఇప్పుడు ఫైటింగ్స్ ఎట్లయితే అట్లా చూపించారు బ్రో. జగపతి బాబు గారు ఎలా చేశారు? జగపతి బాబు చెప్పద్దు, ఇక మించిపోతుంది అనేది యాక్టింగ్ అయితే. దర్శన్ సినిమాలు ఎంత ఎప్పుడన్నా చూసావా? ఇది ఫస్ట్ టైం బ్రో. ఇది ఎలా అనిపించింది తన యాక్టింగ్? ఫస్ట్ టైం చూసా మంచిగా అనిపించింది బ్రో, అంటే మాస్ ఉంది మొత్తం. తను ఆల్రెడీ పెద్ద హీరో కన్నడలో, ఫస్ట్ టైం డబ్ చేశాడు తెలుగులో తన సినిమాని. అంటే సింగిల్గా ఒక మల్టీ స్టార్ వచ్చింది అంత అనుపు, అంటే నలుగురు హీరోలు కలిసి చేశారు, ఫస్ట్ టైం సింగిల్గా వచ్చింది ఎలా చేశారు? ఈ ఫస్ట్ టైం వచ్చింది బ్రో, ఇది అయితే మూవీ అయితే మంచిగా బ్రో, సున్నీకి అయితే మంచిగా చూడొచ్చు. రిలీజ్ అయ్యే తెలుగు సినిమాలకు కాంపిటీషన్ ఇస్తుందా? అవును బ్రో, ఇది ఇదైతే నార్మల్ మూవీ కాకపోతే హిట్ అవుతుంది ఇది.